కీర్తన గ్రంథం 55 రెండో వచనం తీసుకుందాం. కీర్తన గ్రంథము నా మనవిని ఆలకించి నాకు ఉత్తరమేమో శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషములను మోపుస్తున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, నాకు రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించదనే అని అనుకొని ఉన్నాను. దావీదేమంటున్నాడు చెప్పండి. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమివ్వు ప్రభువా. శత్రువులు శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాకాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నానయ్యా. వారు నా మీద దోషములు మోపుచున్నారయ్యా. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారయ్యా. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ వేదనలు నాకు పుట్టుస్తున్నది. దిగులు వణుకు నాకు కలుగుస్తున్నది. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునని త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించదనని నేను అనుకొనుస్తున్నానయ్యా. దేవునికి సోదరము, హల్లెలూయా. దావీదుకు వేదన, సమస్యలు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు నేను ఏమి చేయగలను ప్రభా? వారి మాటలు, శత్రువులు ఎలా ఉన్నారు చెప్పండి, అక్కడ ఏమంటున్నారు చెప్పండి. వారి మాటలు నాకు, శత్రువులు శబ్దములు చూస్తే నాకు భయమేస్తుందయ్యా. వారి మాటలు, వారి ఆలోచనలు, వారు నా ప్రాణము తీయాలి అని వారు మాట్లాడుకున్న ప్రతి మాట నా గుండెలు ఏమన్నాడు చెప్పండి, నా గుండెలు నాలో వేదన పుట్టుస్తున్నదయ్యా. మరణ భయము నాలో పుట్టుస్తున్నదయ్యా. దిగులు వణుకు నాకు కలుగుస్తున్నదయ్యా. ఆహా, భయము నన్ను ముంచివేస్తుందయ్యా. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉంటే ఈ ఆపతలో నుండి నేను తొలగిపోయి అరణ్యములో నివసిస్తానయ్యా. నాకు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పి దావీదు తన వేదనలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి సోదరము, హల్లెలూయా. ఎందుకు భక్తులకు వేదనలు కలుగుతాయి? ఎందుకు సమస్యలు వారి మీదకి వస్తాయి? కనుక దావీదు ఆ విషయంలో ఎంతో దుఃఖాకాంతుడిగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథంలో 24:10 నీకు అక్కడ ఏమన్నారు చెప్పండి. 24:10 శ్రమ దినమునందు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమ దినములలో నీవు కృంగితే నీవు చేతకాని వాడవగుదువు. చేతకాని వాడు అవుతావు నా కుమారుడా. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నీవు తప్పించు నాశనమునందు పడుటకు. శ్రమ దినమున నీవు కృంగితే నీవు చేతకాని వాడు అవుతావు. శ్రమలు నీకు ఎందుకు వస్తాయి? దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథములో, ఆయన ఏమంటున్నాడంటే
57:16లో చూడండి, శ్రమలు నీకెందుకు వస్తాయి? నేను నిత్యము పోరాడువాడను కాను. నేను నిత్యము పోరాడేవాడను కాను. ఎల్లప్పుడును. నేను ఎల్లప్పుడు కోపించువాడను కాను. కోపించేవాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోయెదరు. వారి లోపము వలన కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని వారిని నేను కొట్టి ఉన్నాను. నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదను. వారిని నడిపింతును. వారిని నడిపిస్తాను. వారిలో దుఃఖించే వారిని ఓదార్చుదను. వారిలో కృతజ్ఞత బుద్ధిని నేను పుట్టించుచు. దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిత్యము పోరాడే దేవుడను కాను, ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవును. వారి లోపములను బట్టి, వారికి కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని నేను పుట్టి ఉన్నాను. నేను నా ముఖము మరుగు చేసుకుని ఉన్నాను. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గాలలో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నడుస్తున్నారు. దేవుడు ఎందుకు వారి మీదకి తీర్పు పంపించాడు? ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు శ్రమలు వారి మీదకి కలగజేస్తున్నాడు? శ్రమ ఏమంటున్నారు చెప్పండి? శోధించిన తర్వాత నీవు సువర్ణములాగా మారతావని. శోధనలు నీకు ఎందుకు వస్తాయి? శోధన నీకు ఎందుకు కలగ చేస్తున్నాడు అంటే, నీ భక్తి తాత్పర్యం సమాజానికి తెలియాలి అంటే నీకు శోధన అవసరమయ్యే ఉన్నది. కనుక కొన్ని నీ దోషాలను బట్టి దేవుడు నీకు శిక్ష విధించినప్పుడు, నీవు ఒకవేళ త్వరపడి నీకిష్టమైన మార్గంలోనికి వెళ్ళావా, ఏమవుతుందో చెప్పండి? ఇంకా నీకు శ్రమలు అధికమవుతాయి. కనుక ఇది దేవుని చిత్తం, ఇది దేవుని యొక్క మరి ఏర్పాటు అని నీవు గ్రహించావా? దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నా చెప్పండి, నేను వారిని ప్రవర్తన చూచాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించే వారిని నేను ఓదార్చుతాను, వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టిస్తాను, దూరస్తులకు సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 30:12-18 చూడండి. యిర్మీయా గ్రంథములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా ఇలాగు చెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనవి, బాధాకరమయ్యున్నవి, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లుగా నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్షను చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వాయిద్యము ఆడేవాడు ఎవడు లేడు
లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు, నీ గాయములకు చికిత్స కలిగిన మందు నీకు లేదు, నీకు లేదు. నీ స్నేహితులందరూ, నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, నిన్ను మరచి ఉన్నారు. వారు నిన్ను గూర్చి, వారు నిన్ను గురించి విచారింపరు, విచారణ చేయరు. నీ గాయము చేత, నీ గాయముల చేత నీవు అరచదవేమి, నీవు అరిచదవేమి. నీకు కలిగిన నొప్పి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి, నీ దోషములను బట్టి నేను నిన్ను ఎలాగు చేయుచున్నాను, నేను నిన్ను ఎలాగు చేస్తున్నాను. నిన్ను మృంగువారందరూ, ఈ 17 వచనం చూడండి, వారు ఎవరును, వారు ఎవరును లక్ష్యపెట్టని, లక్ష్యముంచని సియోననియు, సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసదను, అయితే నేను నీకు ఆరోగ్యము, ఆరోగ్యమును నేను కలగజేసదను. నీ గాయములు మాన్పెదను, నీ గాయములను నేను మాన్పెదను. ఇదే యెహోవాకు, ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట చలవిస్తున్నాడు. యాకోబు స్థలములను కరుణించి, కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణమును, అప్పుడు పట్టణములో వారు దాని కొండ మీద కట్టబడును. యెహోవా ఇలాగు చలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనవి, నీ పాపములు విస్తారముగా శత్రువు కొట్టినట్లుగా నీ దోషములు, నీ దోషముల చేత నీవు నీకు శిక్ష విధించబడుచున్నది. దోషములను బట్టి నేను నీకు కఠినమైన శిక్ష, నీకు గాయములను చేసి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నేను నా చేతులు నిన్ను గాయపరిచిన, నీ దోషాలను బట్టి నేను కొడుతున్నాను, నిన్ను క్రమశిక్షణలో నేను నిన్ను నడిపిస్తున్నాను, నీకిష్టమైన మార్గములో నీవు నడవకుండా. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన నీకు కలగ చేసిన వ్యాధి, ఏ మందు వాడినా నీకు స్వస్థత కలగనే కలగదు. అలాంటి తీరని బాధ, వేదన నేను నీకు కలగజేస్తున్నాను. కనుక ఎందుకు కలగజేస్తున్నాడండి, ఆ గాయముల చేత, ఆ బాధ చేత అరుస్తావు. నీ స్నేహితులు కానీ, నీ బంధుమిత్రులు కానీ నీకు ఎవరు కూడా సహాయము చేయనే చేయరు. అలాంటి బాధను నేను నీకు కలగజేస్తున్నాను. నీవు ఎప్పుడైతే ఆ గాయములలో, ఆ బాధలో నీవు అరుస్తూ దేవుని తట్టు తిరిగావో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తిరిగి మరలా గాయపరిచిన చేతులే తిరిగి నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీకు సహాయము చేసేవాడను నేనే. కనుక ఏ నామములో కూడా నీకు శక్తి లేదు. నీకు మరలా తిరిగి నేను నీకు ఆరోగ్యమును కలగచేసేదను, నీ గాయములను నేను మాన్పుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఎంతగానో మనలను ప్రేమించిన దేవుడు, మన ద్వారా మహిమ పొందిన దేవుడు, మనము చేసే ప్రాంతంలో ఆశీర్వాదాలు అన్నీ మనం పొందిని ఆ తర్వాత ఈరోజు బాధపడుతున్నాము అంటే, కొన్ని విషయాలలో అది భక్తి తాత్పర్యములో ఒకవేళ నిన్ను శోధించి సువర్ణముగా చేయొచ్చు, లేదా నీ భక్తి మార్గములో, నీ సునీతి మార్గాల్లో నడిచినప్పుడు ఆయన నిన్ను గాయపరచవచ్చు. కనుక దేవుడికి తనకిష్టమైన పనులు ఆయన చేయగలడు. కనుక దేవుడు అంటున్నాడు, నా వలన నేను ఆయన కోపిస్తే నరులు ఆత్మలు ఏమవుతాయి చెప్పండి, క్షీణించి పోతాయి. భూమి మీద ఏ నరుడు కూడా బ్రతకనే బ్రతకడు. కనుకనే యోహాను సువార్త చూడండి 18:11 యేసు ప్రభు అక్కడ ఏమంటున్నారు చూడండి, యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన, చెప్పండి, తండ్రి నాకు అనుగ్రహించి ఉన్న గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అంటున్నాడు. అక్కడ ఏమన్నారు చెప్పండి, ఆ దాసుని పేరు మల్లు,
యేసు కత్తి వరలో ఉంచుము. తండ్రి. తండ్రి నాకు అనుగ్రహించినది గిన్నెలోనిది. నేను త్రాగకుందును. నేను త్రాగకుందునా. అని పేతురుతో. అని పేతురుతో అంటున్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభా, ఈరోజు నిన్ను పట్టుకోవటం ఏంటయ్యా సైనికులు అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి. పేతురు తన కత్తిని తీసుకుని ఆ సైనికుణ్ణి చెవు నరికాడు. నరికినప్పుడు తక్షణమే అంటున్నాడు, నా తండ్రి నిర్ణయ ప్రకారముగా నా తండ్రి నిర్ణయించిన ఆ గిన్నెలోనిది తాగటానికి నాకు అధికారము ఉన్నది. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి, నా తండ్రి నాకు ఏదైతే నిర్ణయించి ఉన్నాడో ఆ గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఆ శ్రమ నేను అనుభవించకుండా ఉంటానా? నా దేవుడు ఈరోజు ఈ శ్రమలో నన్ను ఉంచాడు, ఈ విధంగా వ్యాధి కలగ చేశాడు, ఈ విధంగా మరణ శిక్షకు నన్ను అప్పగించాడు. కనుక నా తండ్రి శిక్షను నేను తృణీకరిస్తానా? నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యతను నేను తోసివేస్తానా? నా తండ్రి చిత్తము ఏదై ఉన్నదో అది నెరవేరాలి. కనుక నీ కత్తి నీ వరలో ఉంచుము. దేవునికి సోదరుము హల్లెలూయ. కనుక యేసు ప్రభువారు ఆ రోజు ఆయనను పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఎవరిని వెతుకుతున్నారు? నాలుగవ వచనంలో చూడండి, యేసు తనకు సంభవింపబోవినవి ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుతున్నారో వారిని అడిగాను, వారు నజరేయుడైన యేసు అని ఆయనకు ఉత్తరం ఇవ్వగా యేసు ఆయనను నేనేనని వారితో చెప్పాను. వారి యొద్దకు వెళ్ళి చెప్తున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎవరిని మీరు వెతుకుతూ వచ్చారు అన్నప్పుడు, నజరేయుడైన యేసు మాకు కావాలి అన్నప్పుడు, ఆ మనుషుణ్ణి నేనే అని చెప్పి ఆయన వెళుతున్నాడు. ఆయన వెళ్ళి నేనే అని కనపరుచుకుంటున్నాడు. అలా రెండుసార్లు వెళ్ళాడు. ఆ తర్వాత మూడోసారి తన్ను తానే మహిమను తగ్గించుకున్న తర్వాత, ఆ తర్వాత వచ్చి వారు యేసు ప్రభుని పట్టుకున్నారు. ఇది నా తండ్రి చిత్తం, నా తండ్రి నాకు నిర్ణయించిన దానిని నేను తాగకూడదా? నా తండ్రి నాకు ఏర్పాటు చేసిన శిక్షను నేను భరించకూడదా? కనుక నీవు కత్తి తీయాలా పేదరు, ఆ కత్తి నీ వరలో ఉంచుము. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుడు మనకు శ్రమ రాగానే ఏం చేస్తాం చెప్పండి, మనం అనేక విషయాల్లో ఆలోచన చేస్తాం. అలాగని ఏలియా మరి అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏలియా పరలోకము నుండి అగ్నిని దింపాడు. అలాగని అనేక మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు మరి వారి ఎదుట సవాలు చేసి అక్కడున్న ఇస్రాయేలీలతో మాట్లాడాడు. ఎంతకాలం మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు? ఇదిగో యెహోవా పక్షాన నేను ఒక్కడనే ప్రవక్తగా ఉన్నాను, కనుక నా దేవుడు శక్తివంతుడని నేను రుజువు చేస్తున్నాను అని చెప్పి సవాలు చేసి ఇస్రాయేలీల మధ్యలో యెహోవా పక్షాన నేను నిలబడతానా, ఎంతకాలం మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు అంటే, వారు అన్నారు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అగ్ని రాకపోతే అప్పుడు మా పరిస్థితి ఏమిటి అని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి, వారు అహాబు పక్షానే ఉన్నారు. కానీ ఏలియా అయితే నేను ఎవరి పక్షాన ఉన్నానో మీరు తెలుసా అని చెప్పి నడి రోడ్డు మీద ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దింపి యెహోవాయే దేవుడు అని రుజువు చేశాడు. అలాంటి శక్తివంతుడు మరణ భయము కలగగానే అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి. చూడండి 19:1-4 వాక్యంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత 4:4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి, ఒక బలమైన కూర్చుని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే
నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను కాను ఎంత మట్టుకు చాలు ఎంత మట్టుకు సాలయ్యా ఇక నీవు నన్ను నా ప్రాణము తీసుకొనము నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వరకు అనేక మందిని ఎదిరించిన ఏలియా అక్కడ ఎవరు చెప్పండి, ఒక రాణి రేపు నీ ప్రాణము నేను తీస్తాను, అనేక మంది బయలు ప్రవక్తలను అక్కడ చంపిన ఏలియా ధైర్యము కలిగి నిలబడి ఉన్నప్పుడు ఒక రాణి కవరు చేసింది, రేపు నీ ప్రాణాన్ని వారిలో ఒకరి ప్రాణము వలె అవుతుంది అని ఆ దూతతో వర్తమానం పంపగా మరణాపేక్ష గలవాడై ఏలియా ఏం చేస్తున్నాడు చెప్పండి, అయ్యా నేను చేసినంత వరకు చాలు, ఇక నా ప్రాణము నీవు తీసుకో, ఎందుకంటే నేను ఇప్పుడు మరణ వేదనలో ఉన్నాను అని చెప్పి ప్రాణం భయముతో ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ భయపడుతున్నాడు. దేవుడు ఎందుకు అతనికి అంత తోడుగా ఉంటే అతను ఎవరో ఒక మరణ వార్త ఇదిగో రేపు నీవు సంపుతానికి మరి ఒక దూత వచ్చి చెప్పిన మాట నమ్మాడు. తక్షణమే భయపడి ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రాణ భయముతో దేవునికి మొరపెడుతున్నాడు, పారిపోయాడు. అదే యేసు ప్రభువారు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి, ఇదిగో నా తండ్రి నాకు అప్పగించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. దేవునికి సోద్రము హల్లెలూయా. లాస్ట్ మంత్ మరి తన చిన్న సాక్ష్యం చెప్పారు కన్ను కోసం. మరి కన్ను దేనివల్ల అయిందో నాకు అది తెలియదండి. ఈ శరీరం అనేది శరీరంలో ఏది పోయినా ఏది ఉన్నా కళ్ళు ఉండాలండి. మరి నా భర్తకి మరి ఎందుకు జరిగిందో తెలియదు. ఒక హాస్పిటల్కి వెళ్తే 10 రోజులు టాబ్లెట్స్ వాడమన్నారు, వద్దు పని వేరే హాస్పిటల్కి చూపించుకో అని చెప్పి విజయవాడ అరవింద హాస్పిటల్కి చూపించుకున్నారండి. చూపించుకుంటే ఇదేంటి ఇన్ని రోజులు అయిపోయింది కన్నేమో ఇంతలా అయిపోయింది ఏంటి అని చెప్పి అన్ని టెస్టులు చేస్తే కన్నులో లోపల నరం లోపల వాటర్ అంతా వెళ్ళిపోయి నరం ఉబ్బింది అన్నారండి. ఆ నరం లోపల మచ్చాత అలాగే ఉండిపోయింది, మచ్చాత ఏం తీయడానికి లేదు. మరి ఎందు చేతను ఎంత టెన్షన్ పడి ఇంతవరకు మీరు తెచ్చుకున్నారో తెలీదు. వెంటనే దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ తను అక్కడే వెళ్ళారండి హాస్పిటల్కి, తానే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చారండి. ఆ కన్ను వల్ల మరి మార్నింగ్ అంతా బాగానే ఉంటుందండి, ఎడం కన్నుతో చూడగలరు. నైట్ అయ్యేటప్పుడు మజ్గా చీకటి తన జావాలో చేస్తున్నారో నాకు తెలియదండి. కానీ దేవుడు మట్టికి ఎంతగానో కృపణ చూపించి ఇంటి వరకు తను నడిపిస్తున్నాడండి. ట్రాఫిక్లో మరి తను ఎలాగొస్తున్నాడు తెలీదు. కానీ మరి ఆ మధ్య అలాగే ఉండిపోద్ది, ఇదంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఒత్తిడి పడకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి కష్టం బాగా రెస్ట్ తీసుకోవాలి కన్నుకి అంటున్నారండి. కానీ ఇప్పటికి వచ్చి 2 నెలలు అవుతుంది దగ్గరికి, రెస్ట్ అనేది లేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదండి. ఆ కన్ను అలాగే ఉంది. ఎలాగుంది అంటే అలాగే ఉంది. మరి లేజర్ ట్రీట్మెంట్ చేయించగా ఎలా ఉందండి, లేజర్ ట్రీట్మెంట్ చేయించి కూడా అలాగే ఉంది అని అన్నారండి. ఒక్కసారి అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో పెడుతున్నారు, విశ్వాసంతో ఉండండి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నారండి. మీ అనుదిన ప్రార్థనలో కూడా ఒకసారి నా భర్తని కన్ను కోసం ప్రార్థన చేయండి, కన్ను స్వస్థపడేలాగే సహాయం చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి. ఫస్ట్ సారి వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది. మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట. పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు. కానీ నా పేరు కూడా కోడేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు మేము ఉండే సెంటర్లో అనమాట. ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా. వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏ అన్నమాట అందరు తెలిసిన వాళ్ళే
కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నా, ఈ శోధన నుండి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా. తర్వాత మా అమ్మోళ్ళకు కూడా కరోనా వచ్చిందండి, వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు. కానీ నేను అయ్యగారి చెప్పాను, అయ్యగారు అండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు. అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు. అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి, దేవునికి స్తోత్రం. తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరో చూడలేదు, నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను, కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను. వెళ్ళినందుకు నేను ఎంతో శోధన భరించానండి, సన్నిధికి దూరం అయిపోయాను, అక్కడే ఉండాల్సి వచ్చింది, చాలా బాధ అనుభవించాను నేను. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది. తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా, నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారు అయ్యగారు చెప్తే వాళ్ళు చెప్తే ఏమైద్దో ఏంటో అని ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి, ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారు అయ్యగారు చెప్పండి, వాళ్ళు చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు, అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు ఏబు. స్కూల్లోనూ అదే ఎక్కడైనా అదే పేరండి. మీరు కూడా స్కూల్లో ఎవరైనా సరే పేర్లు దయచేసి మార్చమాకండి. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళి ఇలాగే చెప్పానమాట, అయ్యగారండి మరి స్కూల్లో ఆ పేరు పెట్టకూడదంట, పెట్టితే మార్చమంటున్నారని అడిగితే ఆ పేరు గురించి నేను ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుణ్ణి అడిగానో నీకు తెలుసా అన్న మాట అన్నారండి. దయచేసి మీరు కూడా అయ్యగారు ఏ పేరు పెట్టారో దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన పేరును బట్టి మీరు పెట్టండి. అదేవిధంగా దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మమ్మల్ని విడుదల దయచేసి వారి ప్రార్థన బట్టే, కేవలం వారి ప్రార్థన బట్టేనండి. నేను కూడా అదేవిధంగా ఏ సమస్యనే మనుషులకు చెప్పి వారు చాలా ఇదిగా చేసినందుకు నేను ఎంతగానో దెబ్బతిన్నాను. మీరు తినమాకండా దయచేసి తినొద్దు. ఏ సమస్యనా, ఎటువంటి చెప్పకూడని మానసికమైన సమస్యన, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మాట మనం పక్కన చెప్తాం, మనతో కొంచెం ప్రేమగా ఉంటే చెప్పేస్తాం కదా, అలా చెప్పమాకండి. వాళ్ళు చాలా దెబ్బతీస్తారు. నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముద్దని దేవుడు మాట చెప్పాడు కండి. నిజంగా నమ్మమాకండి, నేను చాలా దెబ్బతిన్నాను, చాలా పోగొట్టుకున్నాను. నేను నా వల్ల మీరు పోగొట్టకూడదని నేను నిజం ఈ మాట చెప్తున్నాను. అమ్మగారు అయ్యగారికి చెప్పండి, ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగిద్ది, కానీ ఈ మనుషులకి చెప్పడం వల్ల ఏది జరగదు. కానీ నేను అయ్యగారు మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారి ఇల్లు చేయించుకుని వెళ్ళకుండుంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే. కానీ పోగొట్టుకున్నా నేను, వారికి దూరం అయ్యాను, మనుషులు మాయ మాటలో పడి దూరం అయ్యాను. దేవుడు మాట అనక చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.